ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరిపల్లిలోని ఐటీ పార్క్ సమీపంలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సుమారు 20 ఎకరాల్లో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. రాత్రి 9:35 గన్నవరం ఎయిర్పోర్ట్ కు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. ఇక సీఎంగా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రధాని మోదీ రేపు 10:40 గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి 10 నిమిషాల్లో ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకోనున్నారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, నేతలు, అలాగే వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ముఖ్య అతిథుల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలకు 4 గ్యాలరీలు కేటాయించగా, మిగిలిన ప్రాంగణంలో సాధారణ ప్రజలు కూర్చునేందుకు సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. సభా ప్రాంగణంతో పాటు రహదారుల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని పోలీసులు ఎన్ఎస్జీ ఆధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. జనరేటర్ల తరలింపు, విశ్రాంతి గదులు, వైద్య శిబిరాల పనులు పూర్తి చేశారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వివిధ మార్గాల గుండా వచ్చే వాహనాల పార్కింగ్ కు 56 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించారు. ప్రధాన వేదిక చెన్నై, కోల్కతా జాతీయ రహదారి ఆనుకుని ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా వెళ్లే పలు జాతీయ రహదారులు, రాష్ట రహదారులపై ఆంక్షలు విధించారు. ఇవి ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథులుగా జగన్ బాధితులు హాజరవుతున్నారు. జగన్ ప్రభుత్వంలో వేర్వేరు కారణాలతో బాధితులుగా మారిన 112 మందిని గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించారు. కర్నూలు జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబంతో సహా సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువులను ఈ కార్యక్రమం కోసం పిలిచారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం అందింది. కరోనా సమయంలో మాస్కులు అడిగిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ను వేధించి ఆయన చావుకు సర్కార్ కారణమైంది. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.